హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దర్శకుడిగా తెలుగు హిందీ చిత్రసీమలో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు తాతినేని రామారావు బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన కమర్షియల్ చిత్రాలకు కేరాఫ్గా నిలవడం విశేషం. అప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీలోనూ జానపద పురాణ నేపథ్య చిత్రాలు రూపొందుతున్న నేపథ్యంలో సాంఘికాలను రూపొందించారు. వాటికి కాస్త కమర్షియల్ హంగులు అద్ది హిట్ కొట్టారు. అదే సమయంలో తమిళ నేటివిటీని సినిమా ద్వారా నార్త్కి తీసుకువెళ్లారు. ఆయన తన 3.5 దశాబ్దాల సినీ కెరియర్లో 70 వరకు సినిమాలకు దర్శకత్వం వహిస్తే అందులో 20కి పైగా చిత్రాలు రీమేక్లే ఉండటం గమనార్హం. రీమేక్ చిత్రాలు కూడా ఆయన తమిళం నుంచే తీసుకున్నారు. కొన్ని తెలుగులో రీమేక్ చేయగా చాలా వరకు హిందీలో రీమేక్ చేశారు. ఇలా తమిళ నేటివిటీని ఆయన నార్త్కి తీసుకెళ్లారు. అదే సమయంలో తమిళ నేటివిటీలో కొన్ని మార్పులు చేసి కమర్షియల్ హంగులు అద్ది హిందీలో హిట్లు కొట్టారు. తెలుగులో ఆయన తొలి సినిమా నవరాత్రి తమిళ రీమేక్. అలాగే హిందీలో ఆయన తొలి చిత్రం లోక్ పర్లోక్ సైతం తెలుగు యమగోళ రీమేక్. హిందీలో ఆయన 38 సినిమాలకు దర్శకత్వం వహించగా అందులో 19 సినిమాలు రీమేక్ చేశారు. రీమేక్లోనూ చాలా వరకు తమిళ సినిమాలే ఉండటం విశేషం. అప్పట్లో రీమేక్ల స్పెషలిస్ట్గాను టి రామారావు మారిపోయారు. రీమేక్లోనూ తన మార్క్ అంశాలు జోడించి హిక్ కొట్టడం ఆయన ప్రత్యేకత. ఇక దర్శకుడిగానే కాదు, నిర్మాతగాను తన అభిరుచిని చాటుకున్నాడు. ఆయన తెలుగు, తమిళం, హిందీలో దాదాపు 15 చిత్రాలను నిర్మించారు. తెలుగులో వెంకీ సినిమాకి నిర్మాతగా వ్యవహరించగా హిందీలో 5, తమిళంలో 9 సినిమాలు నిర్మించారు. తాతినేనికి భార్య జయశ్రీ, ఇద్దరు కుమార్తెలు చాముండేశ్వరి, నాగసుశీల, కుమారుడు అజయ్ ఉన్నారు. అజయ్ నిర్మాతగా రాణించారు. తాతినేని రామారావు 1996 నుంచి 2000 వరకు తెలుగు, హిందీలో 70కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. అనేక సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నారు. అన్ని రకాల జోనర్ చిత్రాలను రూపొందించి తన ప్రత్యేకతను చాటుకున్నారు. మారిన కాలం, సినిమా కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.